హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. యుఎస్లో రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి ఈ సినిమాలు. భారీ వసూళ్లను సాధించడం, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను పంచడం ద్వారా ఈ సినిమాలు సూపర్ హిట్స్గా నిలిచాయి. ముందుగా విడుదలైన రంగస్థలం 3.6 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. దాదాపు 36 లక్షల డాలర్ల వసూళ్లతో రామ్ చరణ్ సినిమాల్లో అక్కడ అత్యంత భారీ వసూళ్లను సాధించిన సినిమాగా రంగస్థలం నిలిచింది. నాన్ బాహుబలి రికార్డులను కూడా బద్దలు కొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది రంగస్థలం. ఇక బాహుబలి 1, బాహుబలి 2 సినిమాల తర్వాత యుఎస్లో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాగా రంగస్థలం అవతరించింది. ఇక మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను కూడా దేశీయంతో పోలిస్తే యుఎస్లో మరిన్ని లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా యుఎస్లో దాదాపుగా 3.41 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించినట్లుగా ట్రేడ్ పండితులు అంచనా వేశారు. అంటే దాదాపు 34 లక్షల డాలర్ల వసూళ్లను సాధించింది ఈ సినిమా. ఈ విధంగా ఈ రెండు సినిమాలు సమ్మర్ సీజన్లో యుఎస్లో కలెక్షన్ల పంటను పండించుకున్నాయి. యుఎస్ మార్కెట్లో ఈ హీరోల సినిమాలు ది బెస్ట్గా నిలిచాయి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ను తెలియజేయండి.